నమస్తే, నేను మీ కీర్తన, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. మార్నింగ్ క్యాండిడేట్స్ డిక్లరేషన్ జరిగినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కాల్స్, మెసేజెస్ చాలా నిరాశ, నిస్పృహతో ట్వీట్స్ వేసుకుంటూ ఎందుకో డిప్రెషన్గా, మమ్మల్ని మోటివేట్ చేయొచ్చు కదక్క, మీరందరూ స్పీకర్స్ కదా అంటున్నారు. ఇక్కడ మీకు అందరికీ అర్థం కాదు ఏంటంటే, మీ అందరికీ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన ప్రేమ. ఆయనని ఎంతో ఉన్నతంగా, ఆయన్ని గొప్ప స్థాయిలో చూసుకోవాలి. కళ్యాణ్ గారే మాకు సుప్రీం, ఇంకెవ్వరూ మాకు కనిపించరు, మాకు అంత అభిమానం మా కళ్యాణ్ గారంటే. నిజంగా జనసేన పార్టీ ఈరోజు బతికి ఉంది, జనసేన పార్టీ ఇంత బలంగా ఉంది, జనసేన పార్టీకి బలం కళ్యాణ్ గారికి అంటే జన సైనికులు, వీర మహిళలు. అది మనందరికీ తెలుసు, మనందరం దాన్ని సంతోషంగా గర్వంగా చెప్పుకుంటాం. కానీ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, 2019 ఏదైతే మనం ఇండివిజువల్గా పోటీ చేశామో ఆ టర్ము కళ్యాణ్ గారితో సహా ఒక 10 మందిని మనం అసెంబ్లీలోకి పంపించి ఉండింటే ఈరోజు మనం బలంగా మాట్లాడడానికి అవకాశం ఉండేది. ముఖ్యంగా ఈరోజు మనం యుద్ధం చేస్తున్నది రాక్షసులతో, అది మీ అందరికీ తెలుసు. అటువంటి రాక్షసుల్ని మనం జయించాలంటే కళ్యాణ్ గారు ఒక అజెండా తీసుకున్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలి, వ్యతిరేక ఓటు చీలని ఇవ్వకూడదు, దానికి ఒక కార్యాచరణ వేసి అందరినీ కలుపుకుంటూ ఆయన పెద్దన్న పాత్ర పోషిస్తూ ఆయన ఎన్నో ఇబ్బందులకు ఒడిదుడుకులు తట్టుకొని ఈరోజు టీడీపీని ప్లస్ బీజేపీని జనసేన ముగ్గురు కలిసి ఉమ్మడి ప్రణాళిక వేసుకొని జనసేన పార్టీ నిలబడుతుంది. గత ఒక 1 మంత్ 2 మంత్స్ నుంచి మీరు గమనిస్తుంటే కళ్యాణ్ గారు ఒక మాట అంటున్నారు, మనం ఎవరైతే క్యాండిడేట్స్ నిలబెడుతున్నామో ఆ క్యాండిడేట్స్ని మనం గెలిపించుకొని అసెంబ్లీకి పంపిస్తే చాలు. ఆ మాట మీరు బలంగా తీసుకోండి. ఈసారన్నా కళ్యాణ్ గారు చెప్పిన మాట కరెక్ట్గా అర్థం చేసుకోండి. మన కళ్యాణ్ గారు ఎవరైతే నిలబెడుతున్నారో వాళ్ళని మనం పక్కా గెలిపించి అసెంబ్లీలోకి పంపిస్తే మనం గట్టెక్కినట్టే. దీస్ అది ఆలోచించుకోవాలి. మనమే నిరాశ నిస్పృహలకు దారితీసి, మనమే ఇబ్బంది పడి, మన అధినేతని మననే క్వశ్చన్ చేస్తే అసలు మనం ఎక్కడ ఆయన మీద ప్రేమతో చేస్తున్నట్టయితుంది? ఒకసారి ఆలోచించండి. ఒక వైసీపీ వాళ్ళు మనకి ఇబ్బంది పెట్టేలాగా ట్వీట్ చేస్తూ మమ్మల్ని పచ్చి బూతులు తిడుతూ రాండే ఓసే గీసేని మమ్మల్ని మాట్లాడుతున్నారు. మేము ట్రిగర్ అయ్యి వాళ్ళని తిట్టచ్చు, కానీ మాకు ఆలోచన శక్తి ఉంది. మనం చేయాల్సిన పని ఏంటి, మనం చేస్తున్నది ఏంటి? కనుక మీరు కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసే వాళ్ళని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. మనకు మీ అందరికీ తెలిసిన విషయమే, ఒక గుండెపోట్లా క్రియేట్ చేసి సొంత బాబాయ్ని చంపుకున్న వాళ్ళని సమర్థించుకుంటూ వాళ్ళ క్యాడర్ వెనకేసుకొని వస్తూ ఉంటుంది. కోడికత్తి డ్రామా వ్యక్తి కట్టిస్తూ ఉంటారు. సొంత చెల్లెల్ని కోర్టు చుట్టూ తిప్పుతున్నారు, ఇంకో చెల్లెలే ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వాళ్ళ చెల్లెల్ని ట్రోల్ చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని తప్పనట్లేదు. ఎలక్షన్ ప్రచారానికి వాడుకొని అక్రమ సామ్రాజ్యం, వాళ్ళ ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి కార్యవర్గం పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ సంజన సుకన్య అని బెక్కారుగా మాట్లాడే వాళ్ళని మంత్రులు చేస్తున్నారు. డోర్ డెలివరీ చేసిన వాళ్ళని షాల్వాల్ కప్పుతున్నాడు. బట్లీ పీడోలు తీస్తే వాళ్ళని ఎమ్మెల్యేలు ఎంపీలని చేస్తున్నాడు. అటువంటి వ్యక్తిని సమర్థిస్తున్నప్పుడు మనవాడు నిస్వార్థమైన నాయకుడు, తన కష్టాయితాన్ని తీసుకొచ్చి కౌలు రైతులకు ఇస్తున్నాడు, పార్టీని నడుపుతున్నాడు, కోట్లు పెట్టి మీకు సీట్లు ఇస్తాం, మేము కోట్లు ఖర్చు పెడతామన్నా మాకు సీట్లు అంటే నేను నిస్వార్థంగా జనసేన పార్టీ కోసం పనిచేసే వాళ్ళకే పెద్దపీట వేస్తానంటున్నాడు. అటువంటి వాడిని మనం నమ్ముదాం, నడుద్దాం అని మీ అందరికీ తెలుసు. కానీ చిన్నపాటి బాధ, మా ఓడు ఆ స్థాయిలో ఉండాలి. ఆయన ఎందుకు తగ్గుతున్నాడేమో, ఆయన ఎక్కడికి తగ్గట్లేదు, ఎంతో ఉన్నతమైన పొజిషన్లో ఉంటాడు. మనం అందరం ఈసారి ఆయన చెప్పిన మాటను శిరసావహిస్తూ ఆయన నిలబెట్టిన క్యాండిడేట్లని గెలిపించే దిశగా ప్రతి ఒక్కరం ముందుకొచ్చి మన శాయి శక్తిలా కష్టపడి పనిచేద్దాం. అందరం ఏ పనైతే ఆ పని, మన వల్ల చేతనైన పని చేసి మనం ఎవరైతే కళ్యాణ్ గారు నిలబెట్టారో వాళ్ళందరినీ మనం గెలిపించుకుని అసెంబ్లీలో కళ్యాణ్ గారు గిఫ్ట్గా ఇచ్చి ఆ తర్వాత రాజకీయం చూద్దాం. ఆయన కోరుకున్న వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేసి ఈ నీచ రాజకీయాలు చేసే వైసీపీని ఈ ఆంధ్రప్రదేశ్ని తరిమి కొట్టి రాష్ట్రానికి మంచి చేద్దాం. పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్షన్స్ ప్యూర్గా ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. గెలవాలనే ఆలోచనతోనే ఆయన చేస్తున్నాడు. ఆయనకి ఎటువంటి స్వార్థం లేదు, గొప్ప వ్యక్తి ఆయన. మీ అందరి ఆశల్ని నిరాశ చేసే వ్యక్తి కాదు, మీ అందరి కోసమే జనసేన పార్టీని స్థాపించి మీ వెనుక నడుస్తున్నాడు. సో మీ అందరికీ ఒక విన్నపం ఏంటంటే, ఎవరి మోటివేషన్ మనకొద్దు, చాలా లేండి, స్టార్ట్ చేయండి. మన వర్క్ని ఎప్పటి నుంచి ఏంటి, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయడం, పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధకులుగా ఎవరైతే నిలబెడుతున్నారో వాళ్ళని గెలిపించడం. జై జనసేన, జై హింద్.